బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోనా రవికుమార్. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వామపక్ష నేతలు దళిత సంఘాల నేతలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన కోనా రవికుమార్ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఏర్పడి సాగుతుందన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదని రవికుమార్ మండిపడ్డారు. ప్రజలనుకునే ప్రభుత్వం ఉందా లేదా లేదా పోలీసు రాజ్యం ఉందా ఒక్కసారి చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం 17 నెలల కాలంలో అనేక సంఘటనలు చూశాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష గొంతు నొక్కారు. చాలామంది అనుకున్నారు, ఓకే తెలుగుదేశం పార్టీ నాయకులే కదా అరెస్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ గొంతే కదా నొక్కుతున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కారు, ఈనాడు కమ్యూనిస్టు పార్టీ గొంతు నొక్కుతున్నారు, ఈనాడు ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ప్రజా సంఘాలు గొంతు నొక్కుతున్నారు. ఈరోజు అమరావతి రాజధానిని ఎన్నికల ముందు రాజధానిగా ఉంటుందని చెప్పి భ్రమలు కల్పించి చెప్పి నేను మాట తప్పను మరమ తెప్పను అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్రలో రైతులు గొంతు నొక్కుతున్నారు, మహిళలు గొంతు నొక్కుతున్నారు, యువతి యువకులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు కల్పించారు. ఈ రాష్ట్రంలో యువకులకి కనీసం ఉపాధి మార్గాలు దొరికేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. భవన కార్మికుల కోసం భవన కార్మికులు మాకు ఇసుక ఇవ్వండి, కనీసం మా పొట్టలు నింపుకుంటాం, పని ద్వారా మేము కనీసం పనులు చేసి మా కుటుంబాలు పోషించుకుంటామనంటే ఈరోజు పనులు కల్పించలేనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు. ఇటువంటి సంఘటనల్ని తప్పనిసరిగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్ని ప్రతి ఒకే గొంతుకై వేల గొంతుకులు ఒకే గొంతుకై వినిపించాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దళిత సంఘాల నాయకులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎటుపోయారు? కనీసం ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే దక్కల్లో బహిరంగంగా రోడ్డు మీద కొడుతున్నా దిక్కు లేదు. ఒక మహిళా విఆర్ఓ తనకు ఒక వ్యక్తి నాకు ఒక మహిళని కూడా చూడకుండా చెంప మీద కొట్టానంటే దిక్కు లేదు, మాట్లాడే పరిస్థితులు లేదు. ఎక్కడున్నాయి నా సంఘాలు, ఎక్కడున్నాయి నాయకులు, వీళ్ళందరూ ఏమైపోయారు? ఒకనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా తప్పు జరిగితే గొంతెత్తినటువంటి నినాదం ఈరోజు ఎక్కడికి పోయింది, ఎందుకు మోగిపోయింది అని నేను ఆలోచిస్తా ఉన్నాను. అలానే ఈరోజు ఒక దళిత మహిళ యొక్క చిన్నపిల్ల 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక ఆడపిల్లని కొంతమంది మానభంగం చేస్తే